అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయింది. బాబు గారితో స్టార్ట్ అయ్యింది. బాబు గారి దగ్గర క్లాప్ అసిస్టెంట్ గా స్టార్ట్ చేశాను సినిమా. ఆ సినిమాలు కూడా చాలా క్లాసిక్ గా ఉంటాయి. అంటే ఆయనతో పనిచేయడం వల్ల మీ యాక్టింగ్ లో అప్పుడు ముందుగా మీకు బిరుదు నేచురల్ స్టార్ అని ఆ నేచురాలిటీ వచ్చిందంటారా? డెఫినెట్ గా చాలా నేర్చుకున్నాను సార్. తర్వాత రాఘవేంద్ర గారి దగ్గర చేశాను, తర్వాత శ్రీనివాట్ల గారి దగ్గర, సురేష్ కృష్ణ గారి దగ్గర, చాలా మంది దగ్గర ఏడీగా చేశాను. కానీ ఖచ్చితంగా బాపు గారి దగ్గర నేర్చుకున్నంత ఇంకెక్కడ నేర్చుకోలేదు. అట్ ద సేమ్ టైం నా మీద పర్సనల్ గా కెరీర్ మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత ఇంకెవరిది లేదు. ఇప్పుడు నేను చేశా బాబు గారితో శ్రీరామరాజ్యం. అవును, శ్రీరామరాజ్యం. అదేంటో కోయిన్సిడెన్స్ ఏంటో అది మనకి? ఏంటంటే బాపు గారి చివరి చిత్రం శ్రీరామరాజ్యం, నాన్నగారి చివరి చిత్రం బాపు గారి డైరెక్షన్ లో శ్రీనాథ్ శ్రీనాథ్ కవి సార్వభౌముడు. అవును, మీ ఫస్ట్ పిక్చర్ మరి బాబు గారి సినిమా. ఏదో కనెక్షన్ ఉంది సార్. ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా ఫస్ట్ టైం కలిసిన ఫీలింగ్ రాదు మీతో. నాకే కదా, ఐమ్ షూర్ ఎవరికి కూడా మీరు ఆ ఫీలింగ్ రానివ్వరు. సో ఐ థింక్ దట్ బికమ్స్ అంటే ఏం లేదు, యాక్టింగ్ ఇస్ ఎప్పుడు అనిపిస్తుంది టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ మీన్ అందులో చూసాం, అదే మీలో కూడా నన్ను వస్తుంది ఆల్వేస్ యూ క్రేవ్ ఫర్ సంథింగ్ కొత్తతనం. కొత్తతనం ఎలాగో కొత్తదని అనుకుంటున్నాం కాబట్టి సరదా చిన్న పని చేద్దాం. అసలు మీరు తెర మీద కనబడే కంటే ముందు కూడా నిలబడ్డారు, అదే ఆర్జే నాన్ స్టాప్ నానిగా. అవును సార్, అన్స్టాపబుల్ నాన్ స్టాప్ మీరు ఆర్జేగా. అవును, నా పాట గురించో నా గురించో ఇంట్రడ్యూస్ చెయ్యాలి అంటే ఏమని ఇంట్రడ్యూస్ చేస్తారు? ఆర్జే 360 నేను ఫ్యాన్స్ అయి ఉంటారు కదా మీరు అందరూ దాంట్లో. హలో, మీరు వింటున్నారు నాన్ స్టాప్ నాని అండ్ నెక్స్ట్ రాబోతున్న సాంగ్ ఏంటో చెప్పానంటే మీకు ఆల్రెడీ స్టేడియం నుంచి 6 బయటకు కొట్టిన ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే అది బాలకృష్ణ గారి సాంగ్. బాలకృష్ణ గారి సాంగ్ అంటే జనరలీ ఒక ఎనర్జీ ఉంటుంది. అయితే ఈ సాంగ్ సంగీత శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఆదిత్య 369లో సాంగ్ కాబట్టి ఇంకా ఇంకా కిక్ వస్తుంది ఈ సాంగ్. ఈ సాంగ్ ఏంటో మీరు ఆల్రెడీ గెస్ట్ చేస్తుండొచ్చు, ఇది సెంచరీలు కొట్టిన సాంగ్. ఇందులో బాలకృష్ణ గారి స్టెప్స్ కానీ దాన్ని పిక్చరైజ్ చేసిన విధానం కానీ మనందరికీ అంతగా క్లోజ్ అయిపోయిన సినిమా కానీ ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఎలిమెంట్స్ కాబట్టి ప్రస్తుతానికి ఈ సాంగ్ వినేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంత ప్రాపర్ ఆర్జే లాగా ఎనర్జెటిక్గా ఎప్పుడు చేయలేదు సార్. అప్పుడు యాక్చువల్లీ ఐ డిడ్ వెరీ బ్యాడ్ జాబ్, జస్ట్ పార్ట్ టైమ్గా వెళ్ళి జాయిన్ అయ్యాను. ఇట్ వాజ్ ఆల్వేస్ మూవీస్. అప్పుడు బాగా మొహమాటం సింగు మాట్లాడలేకపోయేవాడిని. వదిలేసారా తీసేశారా? మానేసా సార్. నాకే అంటే ఇంకా అటు సినిమా లాగుతుంది, కాన్సన్ట్రేట్ చేయలేను. ఒక సారూప్యం ఉంది ఇద్దరులో. ఇప్పుడు నేను ఇక్కడ సినిమాలు అటు హిందూపూర్ ఎమ్మెల్యే, ఇటేమో బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్. మధ్య మధ్యలో పాటలు పాడుతూ ఉంటాను, నచ్చినా నచ్చకపోయినా నచ్చింది చేసేటే సార్. ప్యాషన్ అంతే అంతే, మీకు ఎప్పుడు 1% కూడా డౌట్ లేదు కదా. ఏదైనా నమ్మి చేస్తా, కన్విక్షన్, ప్యాషన్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నా జనం మీద నమ్మకం, యా, నా అభిమానం మీద, నా ప్రేక్షక దేవుడి మీద. చిన్న రోల్ ఇంకోటి చిన్న రోల్ ప్లే చేద్దాం. ఎలాంటిది? కాసేపు నేను మోహన్ కృష్ణ ఎంతకంటి, మీరు సరికొత్త నటుడు నవీన్ బాబు అలియాస్ ఒరఫ్ నాని. నన్ను ఇంప్రెస్ చేయడం అయ్యో, అసలు ఇంప్రెస్ చేయలేదు సార్ ఆయన్ని. మోహన్ కృష్ణ గారు అదే సినిమా చేయనని చెప్పా. అది చెప్తున్నా, సినిమా నాది ఫస్ట్ ఫిల్మ్, నాకు ఒక స్క్రిప్ట్ అంతా ఓకే అయిపోయి ఇంక డైరెక్టర్ అయిపోదాం అనుకున్న టైంలో చిన్న ఫ్రెండ్ కోసం ఒక చిన్న యాడ్ ఫిల్మ్ లో ఒక ఆ టైంకి ఎవరు దొరక్క ఆ యాడ్ ఫిల్మ్ స్క్రిప్ట్ నేను రాశా. ఆ నేను డైలాగ్ చెప్పినప్పుడు వస్తున్న ఆ మూడ్ రావట్లేదు ఆ యాక్టర్తో, ఒకసారి నువ్వు చేసా అంటే ఏదో చేశా చిన్న. అది ఎడిటింగ్ జరుగుతుంటే ఆ ఎడిటింగ్ దగ్గర ఈయన మోహన్ కృష్ణ గారు ఉండి అనుకోకుండా, ఈ అబ్బాయి కావాలి నాకు సినిమాలో, అష్టాచమ్మాలో రెండో రోల్ ఉంది, శ్రీని శ్రీనివాస అవసరాలు ప్లే చేశాడు ఆ రోల్ కోసం అని అనుకున్నారు. వచ్చి అప్రోచ్ అయినప్పుడు నేను నా డైరెక్షన్ ప్లాన్స్ కదా అసలు నేను చేయనని చెప్పాను. సో లేదు నువ్వు చేస్తే బాగుంటుంది అని అందరు కన్విన్స్ చేసి చేయించారు. దానివల్ల చాలా ఈజీ అయిపోయింది క్యారియర్ స్టార్టింగ్ లోకి వెళ్ళాం కాబట్టి. ఎస్ సార్. ఇంకో క్వశ్చన్, మీ ఫస్ట్ పిక్చర్ అష్టాచమ్మా కదా, బ్లాక్ బస్టర్ అయింది, సడన్ గా మీ చుట్టూ వాళ్ళందరూ గుర్తుపట్టు మిమ్మల్ని అమ్మాని అభినందించడం చేస్తే ఎలా ఉండేది, ఎలా అనిపించేది మీకు? చాలా బాగా అనిపించేది సార్. అంటే ఎవరు నేను అదే అంటుంటాను ఇప్పుడు కూడా, అప్పుడప్పుడు అబ్బా ఇప్పుడు బయటకు వెళ్తే, అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ప్రైవసీ ఉండదు ఇబ్బంది అంటున్నప్పుడు నేను అదే అంట, ఇప్పుడు ఇబ్బంది అంటాం కరెక్ట్ కాదు. సినిమా బిగినింగ్ లో కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఎవరైనా గుర్తుపడితే బాగుండు అని కోరుకున్న రోజుల నుంచి, తర్వాత బాగా పాపులర్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారే అన్నది కంప్లైంట్ అవ్వకూడదు. ఏదైతే కోరుకున్నామో అదే దొరికినప్పుడు అది అదృష్టంగా ఫీల్ అవ్వాలి తప్పితే. అయ్యా, సో
ఇప్పుడు సడన్ గా బికాస్ ఏదో ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత ప్రైవసీ లేదు అన్నది కంప్లైంటే కాకూడదు కాకూడదు దీనికోసం కదా ప్రే చేస్తాను దీనికోసం కదా ఇంత కష్టపడ్డాను నాన్నగారు నాగేశ్వర రావు నాకు ఎప్పుడు అవును అంత వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను ఇప్పుడు మీకు మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక ప్యాచ్ అన్న అందరికి వస్తుంది ఇప్పుడు నాకు వచ్చింది సినిమా ముందు నాకు వరుసగా వచ్చినాయి తర్వాత ఒక సినిమాతో మళ్ళీ ఇక నుంచి మళ్ళీ ఎవడే సుబ్రహ్మణ్యం దాకా మళ్ళీ అప్పుడు మీకు మైండ్ సెట్ ఏంటి నేను జెన్యున్ గా నమ్మే ఒక విషయం ఏంటంటే మన సక్సెస్ ఎవరో మనకి ఇస్తున్నారు మన ఫెయిల్యూర్ ఎవరో మనకి ఇస్తున్నారు అంటే ఆబ్వియస్లీ ఈ బ్రేకులకి ఇలాంటి వాటికి అన్నిటికి బాగా ఎఫెక్ట్ పడుతుంది ఒక ఇంపాక్ట్ ఉంటుంది కొంచెం కుంగిపోతాం నా సక్సెస్ నాదే నా ఫెయిల్యూర్ నాదే అనుకుంటే వి విల్ బి ట్రూలీ అన్స్టాపబుల్.